ఇంగ్లాండ్లో తుపాకీ పట్టుకుని ఓ సైనికుడు మారణ హోమం సృష్టించాడు. కోరత్ ప్రాంతంలో ఓ సైనికుడు గన్నుతో బైక్పై తిరుగుతూ కనపడ్డ వారిపై కాల్పులు జరిపాడు. దీంతో 20 మంది ప్రాణాలు కోల్పోగా 31 మంది గాయాలతో బయటపడ్డారు. ఓ షాపింగ్ మాల్లోకి వెళ్లిన అతడు కొంతమందిని బందీలుగా చేసుకోగా భద్రతా బలగాలు అతడిని ఎట్టకేలకు పట్టుకున్నాయి. చైనాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకు 34,598 మందికి కరోనా వైరస్ సోకగా ఇందులో 6,101 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు 732 మంది వైరస్తో చనిపోయారు. శనివారం ఒకరోజే 87 మందిని కరోనా బలి తీసుకోగా అందులో 81 మంది హుబెయి ప్రావిన్స్ కు చెందిన వారున్నారు. దీంతో హుబెయి రాజధాని వ్యూహాన్ కు తాజాగా 11,000 మంది వైద్య సిబ్బందిని చైనా అధికారులు పంపించారు. మీ వద్ద ఐడియా ఉంటే చాలు, లక్షలు ఇస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం. స్టార్టప్ కంపెనీలు ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఇంక్యుబేటర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హైదర్నగర్ లోని రిషి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంఎస్ఎంఈ ఇంక్యుబేటర్ సెంటర్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నెల 15 లోపు మీ వద్ద కొత్త ఐడియాలు ఉంటే ఇక్కడ తెలపవచ్చు. మీ ఐడియా ఉపాధి పరంగా ఉపయోగపడేది అయితే కోటి వరకు పెట్టుబడి కూడా పెట్టనుంది. 5 లక్షల మంది భారతీయుల డెబిట్ క్రెడిట్ కార్డుల డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఒక్కో డెబిట్ కార్డు 5,000, ఒక్కో క్రెడిట్ కార్డు 10,000 అమ్ముడుపోతున్నాయి. జోకర్స్ స్టాష్ అనే వెబ్సైట్ ఈ డేటాను అమ్మకానికి పెట్టింది. ఇందులో కార్డు గడువు తేదీలు, కార్డు నెంబర్స్, కార్డుదారుల పేర్లు, సివివి, సివిసి, ఇమెయిల్ అడ్రస్లు కూడా ఉన్నాయి. మొత్తం 461,976 కార్డుల్ని 30 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో కొత్తగా 9 మంది కరోనా అనుమానితులు చేరారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇవాళ పరీక్షకు సంబంధించిన నివేదిక రానుంది. ఇప్పటి వరకు 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 62 మందికి వైరస్ సోకలేదని వెల్లడైంది. మిగతా 8 మంది నివేదికలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అటు విదేశాల నుండి వచ్చే ప్రయాణికులందరికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో థర్మో స్కానింగ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాలలో ఆటోని గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 5 మృతి చెందగా మృతుల్లో 4 ఒకే కుటుంబానికి చెందినవారు. కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోగా మృతులంతా రోజువారీ కూలీలు. నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత అభివృద్ది సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఇక త్వరలో మరికొంతమందికి నామినేటెడ్ పదవులు కేటాయించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డిల పేర్లు వివిధ పదవుల రేసులో వినిపిస్తున్నాయి. ఆపదలో ఉన్న ఆడపిల్లను కాపాడేందుకు తెచ్చిన దిశ యాప్ ఇవాళ్టి నుండి పనిచేయనుంది. ఆపదలో ఉన్నవారు ఫోన్ని గట్టిగా ఊపినా సరే కంట్రోల్ రూమ్ కి క్షణాల్లో సమాచారం అందడంతో వేగంగా పోలీసులు రక్షణకై వచ్చేస్తారు. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ఫోన్ లొకేషన్ ని ట్రాక్ చేస్తుంది. ఆపదలో ఉన్నవారి సమాచారం దగ్గరలోని పోలీస్ పెట్రోలింగ్ వాహనానికి అందడంతో సాయం అందుతుంది. పోలవరం పూర్తయితే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని, నిర్మాణాన్ని ఆపివేయాలని ఒడిశా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం నిర్మాణ పనులను నిలిపివేస్తూ 2018 జూలై 10, 2019 జూన్ 27 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఏపీసీఎం జగన్ ప్రభుత్వ పాలనపై రివర్స్ స్వింగ్ పేరిట ఎకనామిక్స్ టైమ్స్ ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఏ ఇతర సీఎం కు రానంత చెడ్డ పేరు ఆయనకు వచ్చిందంది. అండర్-19 ప్రపంచ కప్ లో ఇవాళ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు 4 సార్లు అండర్-19 ప్రపంచ కప్ ను భారత కుర్రాళ్లు గెలుచుకోగా నేటి మ్యాచ్ గెలిస్తే 5 సార్లు అవుతుంది. దీని ద్వారా అత్యధికంగా కప్ ను గెలుచుకున్న జట్టుగా భారత్ చరిత్ర సృష్టించనుంది. తన కెరీర్ లో ఎప్పుడూ రానని ప్రశంసలు జాను సినిమాకు వచ్చాయని హీరో శర్వానంద్ వెల్లడించారు. ఈ విజయం యాక్టర్ గా తన ఆకలిని కొంచెం తీర్చిందన్న ఆయన, జానును చూసిన వాళ్లు 96లో విజయ్ సేతుపతి త్రిశాలను మర్చిపోయి తమను చూస్తున్నామని స్టేట్మెంట్ తమకు పెద్ద సక్సెస్ అన్నారు. సమంత కాకుండా వేరే ఎవరు చేసినా తన నుండి అంత పర్ఫార్మెన్స్ వచ్చేది కాదేమోనని శర్వా తెలిపారు.